భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఈయనంత గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకుడు ఇంకొకడు ఇంకా రాలేదేమో. ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లడంలో ఈయన స్థానం ప్రత్యేకం. తన మొదటి సినిమాకే 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఆ రోజుల్లో వచ్చాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు. అకీరా కురుసోవా నుంచి క్రిస్టోఫర్ నోలన్ వరకు ఎందరో అభిమానులు ఈయన సొంతం. ఆయనే సత్యజిత్ రే. డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు అన్నీ కలుపుకుని సత్యజిత్ రే చేసింది కేవలం 36 ఫిల్మ్సే అయినా ఆయనకు వచ్చిన అవార్డులు మాత్రం లెక్కకు అందనన్ని. ఆయన అవార్డుల గురించి బ్రీఫ్గా ఒక మాటలో చెప్పాలంటే 36 నేషనల్ అవార్డ్స్, ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే, హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న, ఆఖరికి ఆస్కార్ అకాడమీ కూడా హానరీ అవార్డు రూపంలో సత్యజిత్ రేని వరించింది. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన వ్యక్తి ఏ ఒక్కరూ లేరు, ఒక్క సత్యజిత్ రే తప్ప. ఈయన గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. సో ఇక ఈ వీడియో మూటోకి వచ్చేస్తే, సత్యజిత్ రే బెంగాలీలో తీసిన అపు ట్రయాలజీ గురించి మీకు పరిచయం చేయడమే. ట్రయాలజీలో 3 సినిమాలు, ఈ 3 కలిపితే మొత్తం 5 గంటల పైనే. కంగారు పడకండి, ఈ 3 మీరు చూడాలని కాదు, కనీసం నా ఈ చిన్న వీడియోల ద్వారా వాటిలోని మాధుర్యాన్ని మీకు తెలియచేయాలన్నదే నా ప్రయత్నం. బిభూతిభూషణ్ బందోపాధ్యాయ బెంగాలీలో రచించిన పతేర్ పాంచాలి అపరాజితో నవలను బేస్ చేసుకుని తీసినదే ఈ అపు ట్రయాలజీ. అపు ట్రయాలజీలో ఫస్ట్ ఫిలిం పతేర్ పాంచాలి. ఇదే సత్యజిత్ రే మొదటి సినిమా కూడా. దీనికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లోని అవార్డులను కలుపుకుని 11 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. పతేర్ పాంచాలి అంటే సాంగ్ ఆఫ్ లిటిల్ రోడ్. దీని స్టోరీ లైన్కి వస్తే, ఈ సినిమా కథంతా ఈ ట్రయాలజీ హీరో అపు, అపు వాళ్ళ అక్క దుర్గల బాల్యం గురించే. వీళ్ల బాల్యం చూస్తే ఈనాటి జనరేషన్, అలాగే మనం కూడా ఎంత లక్కీయో తెలుస్తుంది. 1950స్లో మన ఇండియాలో పేదరికం ఎంతలా ఉండేదో ఈ సినిమాలోని అపు వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కష్టాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సత్యజిత్ రే పతేర్ పాంచాలిలో చూపించింది గ్రామీణ వాతావరణం. అపు వాళ్ళ ఫ్యామిలీ కష్టాలే అయినా ఎందుకు అంతలా అతనికి పేరు తెచ్చింది అంటే, సినిమా చూస్తున్నంతసేపు మన కళ్ళకు ఒక యథార్థ సంఘటన చూసినట్లే ఉంటుంది, కానీ ఎక్కడా సినిమా చూస్తున్నామన్న ఫీలింగే కలగదు. చూసిన ప్రతి ఒక్కరికి వారి బాల్యం ఏదో ఒక రూపంలో కళ్ళ ముందు కనపడుతుంది. కొంతమంది విమర్శకులైతే భారతదేశంలోని దారిద్ర్యాన్ని ప్రపంచానికి తన సినిమాలతో ఎగుమతి చేయడం ద్వారా సత్యజిత్ రే కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు అని కూడా అంటారు. అంతలా మనసును కదిలించేలా ఉంటాయి ఇందులోని కొన్ని సంఘటనలు, సన్నివేశాలు. కొన్ని సెంటిమెంట్ సీన్స్ అయితే మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కూడా. ముఖ్యంగా అపు దుర్గాల బాల్యం కానీ, పల్లె జీవనం కానీ, సత్యజిత్ రే కెమెరాలో బంధించిన విధానం చూస్తే కెమెరాతో కథ ఎంత అందంగా చెప్పచ్చో అర్థమవుతుంది. అడుగుడుగునా వచ్చే న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే మనం నిజంగా ఆ సీన్లో ఉన్నామా అనే భ్రమలోకి తీసుకెళ్తాయి. ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కూడా మనకి ఇందులోని సీన్స్ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో వర్షం పడే సీన్, పిల్లలు మొదటిసారి ట్రైన్ చూసే సందర్భం, అలాగే స్వీట్స్ అమ్మేవాడు వెనక పిల్లలు పరిగెత్తే సీన్, ఇంకొన్ని యూట్యూబ్లో క్లిప్పింగ్స్ రూపంలో ఉన్నాయి. సినిమా చూడకపోయినా అవకాశం చిక్కితే వీటిని మాత్రం వదలద్దు. పండిట్ రవిశంకర్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ఈయన చేసిన సౌండ్ ట్రాక్స్ ప్రపంచం మొత్తానికి మన శాస్త్రీయ సంగీతంలోని మాధుర్యాన్ని తెలియజేశాయి. ఈ సినిమాలోని నటినట్లందరూ అమెచ్యూరే అయినప్పటికీ వాళ్ళు నటించిన విధానం చూస్తే ఈ క్యారెక్టర్స్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. సత్యజిత్ రే తనకున్న ఆర్థిక కష్టాల వల్ల ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి 3 పట్టింది. ఒక ఇంటర్వ్యూలో తను చెప్పింది ఏంటంటే, తన అదృష్టం కొద్దీ అపు దుర్గాలుగా నటించిన వాళ్ళు పెద్దగా ఎదగలేదు, అలాగే ఈ సినిమాలో దుర్గకి మేనత్తగా నటించిన చునిబాలాదేవి సినిమా పూర్తయ్యే వరకు బతికి ఉండడం. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి చునిబాలాదేవి బ్రతికలేదు, ఎందుకంటే అప్పటికే తన వయసు 80. ఈమె చేసిన ఈ క్యారెక్టర్కి మనీలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. ఈమెకి ముందు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఏ ఇండియన్కే అవార్డు రాలేదు, ఈమె మొదటిది. ఇటాలియన్ నియో రియలిజం ఇన్స్పిరేషన్తో సత్యజిత్ రే సినిమా తీసిన, భారతీయ మూలాలను కలిపి ఇండియన్ సినిమాలో ప్యారలల్ సినిమాకి సత్యజిత్ రే నాంది పలికాడు అనొచ్చు. ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు స్టోరీ అగైన్. ఆర్థిక ఇబ్బందులతో అపు బాల్యం ఎలా గడిచింది,
వాళ్ళ కుటుంబం పడిన కష్టాలు, చివరగా ఏం కోల్పోయారు అన్నదే ఈ సినిమా. సొంత ఊళ్ళోని సంపాదనతో కష్టాలు తీరడం అసాధ్యమని పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి బెనారస్కి ప్రయాణంతో ఈ పతేర్ పాంచాలి ముగుస్తుంది. ఇప్పుడు బెనారస్ని మనం కాశీ వారణాసిగా పిలుచుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో అపు ట్రయాలజీలోని సెకండ్ ఫిల్మ్ అయిన అపరాజితో గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.